సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీకి మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు సోమవారం 12 నామినేషన్లను ఆయా పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామపత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ షెట్కర్, బీజేపీ నుండి డాక్టర్ సంజీవరెడ్డిలతో సహా మొత్తం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడంతో ఖేడ్ పట్టణం ఇరు పార్టీల కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. చివరి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించి భంగపడిన సంజీవరెడ్డి అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ బీఫామ్తో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పటి వరకు చెప్పగా సాగిన నారాయణ ఖేడ్ ఎన్నికల చిత్రంలో రాబో 15 రోజులు రసవత్తరంగా మారాయి. ఈరోజు అంటే 19/11/2018 నామినేషన్స్కు చివరి రోజు. ఈ చివరి రోజు అయిన నామినేషన్స్ సందర్భంగా మొత్తం 12 మంది అభ్యర్థులు 17 సెట్స్ దాఖలు చేయడం జరిగింది. అందులో రవికుమార్, జి రవికుమార్ 2 సెట్స్, బీజేపీ, జి నగేష్ యాదవ్ 1 సెట్టు, ఇండిపెండెంట్, సురేష్ కుమార్ షెట్కార్ 3 సెట్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నాగేష్ కుమార్ షెట్కార్ 2 సెట్స్, ఐఎన్సి, పి సంజీవారెడ్డి 2 సార్లు విడివిడిగా దాఖలు చేయడం జరిగింది. 1 సెట్ ఇండిపెండెంట్, 1 బీజేపీ. తర్వాత జీవన్ కుమార్, అలాగే జీవన్ కుమార్ 1 సెట్ ఇండిపెండెంట్గా, ఇండిపెండెంట్గా బొజ్జ సంజీవారెడ్డి 1 సెట్ ఆఫ్ నామినేషన్, బీఎస్పీ మురళీ గోవింద్ మన పార్టీ 1 సెట్టు, భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున 1 సెట్టు, తర్వాత ప్రకాష్ రాథోడ్ 1 సెట్టు బీఎంపీ తరఫున, బీఎంపీ జీవి బీఎల్పీ తరఫున 1 సెట్టు, తర్వాత అప్పారావు షెట్కార్ ఇండిపెండెంట్గా 1 సెట్. 3 గంటల్లోపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్కేఎస్ ఫ్లై టీవీని సబ్స్క్రైబ్, లైక్ చేయగలరు.